లక్ష్మీదేవిపల్లి మండలం ఉపేంద్ర కాలనీ వద్ద మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో వాగు పక్కనే ఉన్న ఇల్లు ఒక్కొక్కటి కూలుతూ వాగులో కొట్టుకుపోతున్నాయి నిన్న ఒక ఇల్లు కూలి వరదలో కొట్టుకుపోగా ఈ రోజు మరో మూడిల్లు కూలిపోయాయి దీంతో ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందోనని అక్కడి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు కాలనీలో మొత్తం ముప్పై ఇళ్లలో గతలో గతంలో పది ఇల్లు ఇటీవల నాలుగు ఇల్లు కూలిపోయాయి ఇల్లు కూలకుండా ఉండేందుకు వాగుకు రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు భద్రాచలం వద్ద గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తడంతో పలు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఇక జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని భద్రాచలం నుండి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు

లుస్తుందని చెప్పవచ్చు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక గంట నర క్రితం మాత్రం సిడబ్ల్యూసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భద్రాచలం నుంచి దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రస్తుతం మనం చుట్టుపక్కల ప్రాంతాలకు పూర్తి స్థాయిలో రాకపోక లేదా పూర్తిగా నిలిచిపోయినాయి గడిచిన రెండు రోజులుగా చెర్లా ఛత్తీస్గఢ్ వెంకటాపురం వాజేడు దాంతోపాటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రధాన రాధాల ఎన్హెచ్ నైన్ ఎన్హెచ్ తర్టి రోడ్డు మీద ప్రస్తుతం ఉన్నాం సుమారు చూసుకోవచ్చు గంట కిలోమీటర్ నర పాటు గోదావరి నీళ్లు బ్యాక్ వాటర్ మొత్తం పోటెత్తాయి ఎత్తాయి రోడ్డు మీద మొత్తం దాదాపుగా పదిహేను అడుగులు ఇరవై అడుగుల మేర మాత్రానికి వాటర్ నిలిచిపోయాయని బ్యాక్ వాటర్ ఇదే కోనవరం చింతూరు వాజేడు చర్ల దాంతోపాటు ఛత్తీస్గఢ్ బై రోడ్లలో పూర్తి స్థాయిలో వాటర్ వాటర్ బ్యాక్ వాటర్తో పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు అదేవిధంగా భద్రాచలం వద్ద మాత్రానికి గోదావరి కరకట్టకు మాత్రానికి కరకట్టకు మాత్రం కొంచెం ప్రమాదం పొంచి ఉందని ఒక పక్క అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు రాత్రి సమయానికి ఈరోజు రాత్రి సమయానికి యాభై ఐదు అడుగుల మేర మాత్రం గోదావరికి ఫ్లడ్ వచ్చే అని చెప్తున్నారు ఎగువన కురిసిన భారీ వర్షాల కారణం గడిచిన ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాగర్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజు నాలుగైదు రకాల బ్యారేజీల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో లక్షలాది క్యూషెక్ మాత్రం దిగువకొలుతున్నారు పదమూడు లక్షల క్యూసక్కుల నీటి మాత్రానికి వదులుతున్నారు ఇటు తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి ఉదయం మాత్రం ఇరవై నాలుగు గేట్లు ఎత్తారు ఇరవై నాలుగు గేట్లు ఎత్తే లక్ష ఎనభై వేల క్యూషెక్లెట్టు కిందికొలుతున్నారు తాలిపేరు కిన్నరసిన డ్యామ్ నుంచి కూడా ఏడు గేట్లు పెట్టి మాత్రం నలభై వేల కీసెక్లు దిగువకొలుతున్నారు ప్రస్తుతం భద్రాచలం గోదావరి ఒడ్డు మాత్రాన్ని ఒడ్డు మీద మాత్రానికి ప్ర ప్రమాదకర స్థితిలో మాత్రం గోదావరి ఉగ్రరూపంగా దాల్స్తుందని చెప్పవచ్చు సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల ప్రాంతాలు మాత్రం యాభై ఐదు అడుగుల మేర మాత్రం గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉందని చెప్పారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్ మాత్రానికి జిల్లా యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్తం చేశాడు భద్రాచలం నుంచి ఇటు భద్రాచలం చ చెర్లా దుమ్ముగూడంతో పాటు పెనపాక అశోపురం సారపాక భద్రాచలం ఏరియాలో ముంపు ప్రాంతాల్లో మాత్రానికి ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించాలని ఇప్పుడు చెప్పాడు ఒక పక్క దుమ్మగూడెంలో మాత్రానికి దుమ్ముగూడ మండలంలో ఇప్పటికే సిఆర్పిఎఫ్ సంబంధించిన బెటాలియన్లు మొత్తం పూర్తిగా ఆ రంగంలో దిగి ప్రతి గ్రామాన్ని మాత్రం పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు కూడా పూర్తి చేస్తున్నారు సిఆర్పిఎఫ్ బెటాలియన్లు అదే ఎన్డీఆర్ఓ బృందాలు కూడా పూర్తి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది రేపు ఉదయం వరకు మాత్రానికి గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చే అవకాశాలు చెప్తున్నారు అరవై మూడు అడుగుల వరకు చేరే అవకాశాలు చెప్తున్నారు ఆ రెండు వేల పదమూడులో మాత్రానికి గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి యాభై మూడు అడుగుల వరకు వచ్చిన గోదావరి వరదలు మాత్రం ఈసారి మాత్రానికి ప్రతి ఏడాది వర్షాకాల సీజన్లో మాత్రానికి ఆగస్టు రెండో రెండో వారంలో రావాల్సిన వరదలు కాస్త ఈసారి భద్రాచలం ఏరియాకి మాత్రానికి భద్రాచలం గోదావరికి మాత్రానికి జూలై రెండో జూలై జూలై మాసం రెండో వారంలో రావడంతో మాత్రం ఒక పక్క ప్రజలు కూడా అవుతున్నారు ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్ ఆలయం మెట్ల వరకు కూడా వచ్చే దాంతోపాటు అన్నదాన సత్రంలో కూడా వాటర్ వెళ్ళాయి అక్కడ సాయచర్యలు కూడా చేస్తున్నారు భద్రాచలం సంబంధించి భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో దాదాపు పంతొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది పునరావాస కేంద్రాల్లో దాదాపుగా వేలాది మంది వేలాది కుటుంబాల మాత్రం నిరా ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం అక్కడికి పునరావాస కేంద్రాలు తరలించారు ఇప్పటికే భద్రాచలం సంబంధించి భద్రాచలం స్వామి దేవస్థానానికి ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం దేవస్థానానికి వచ్చే రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా దేవస్థాన అధికారులు కూడా చెప్తున్నారు మరోపక్క భద్రాచలం ఏజెన్సీలో దాదాపు పశువులు కానీ ప్రాణాష్టం జరగకుండా మాత్రం పశువులు అనేటి ఇంటి దగ్గరే కట్టేసుకోవాలని రైతాంగానే ఇప్పుడు ఇప్పుడే జిల్లా కలెక్టర్ అందుబాటు కూడా సూచించిన పరిస్థితి భద్రాచలం గోదావరి పైనే ఉన్న ప్రధాన బ్రిడ్జి మీద మాత్రానికి పాదచారాలను అనుమ అనుమతించొద్దని చెప్పడంతో మాత్రం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వాహనాలను మాత్రమే రాణిస్తున్నారు ప్రస్తుతానికైతే అయితే ఈరోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి మాత్రం మహగ్రూపొందాల్సిన ఉంది యాభై నుంచి యాభై ఆరు అడుగుల వరకు చేరుకుంది రేపు ఉదయం వరకు అరవై మూడు అడుగుల వరకు చేరుకోనుందని చెప్తున్నారు పూర్తిగా భద్రాచలం ఏజెన్సీ మొత్తం నీట మునిగిందని చెప్పుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపుగా ఆ రోడ్లపైన మొత్తం జనజీవనం మొత్తం సంధించిపోయింది ప్రతి గ్రామంలో కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు పూర్తిగా గ్రామాలకు మొత్తం బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కూడా తెగిపోయాయని చెప్పవచ్చు ఇది భద్రాచలంలోని తాజా పరిస్థితి వీడియో శాస్తారు రజనీకాంత్ ప్రైమ్ న్యూస్ భద్రాచలం